गुड मॉर्निंग स्टूडेंट्स ईरोजु मनं पेट्टुबडुल उपसंहरण डिसइन्वेस्ट्मेंट गुरिंची तेलुसुकुंदां प्रभुत्व रंगं पेट्टुबडुल उपसंहरण मुंदु तेलुसुकुने मुंदु प्रभुत्व रंगं अंटे एमिटि दानि अभिवृद्धि एला जरिगिंदि तर्वात जरिगिन परिणाम क्रमालु एंटो चूद्दां 1929-30 संवत्सरालल्लो एर्पडिन ఆర్థిక ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యానికి పరిష్కారంగా జేఎం కీన్స్ ప్రభుత్వ విత్తం యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. దానివలన ప్రభుత్వ కార్యకలాపాల ప్రాధాన్యత పెరిగింది. దాదాపుగా 1970 సంవత్సరం వరకు ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రభుత్వ రంగ విస్తరణ కొనసాగింది. ఇక వ్యవసాయ పారిశ్రామిక విత్త వాణిజ్య రంగాలలో లేదా వాణిజ్య సంస్థల్లో ప్రభుత్వ యాజమాన్యం నిర్వహణనే మనం ప్రభుత్వ రంగం అని పిలుస్తాము అని హన్సన్ అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది. ఇక ప్రభుత్వ రంగంలో మనకు ప్రధాన సంస్థలను చూసినట్టు ముఖ్యమైన సంస్థలను చూసినట్లయితే భారత రైల్వేలు, ఎల్ఐసి, ఎన్టీపీసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇక ఇండియన్ ఆయిల్ ఇట్లాంటి సంస్థలను భారీ సంస్థలను మనం ప్రభుత్వ రంగంలో చూడవచ్చు. ఇక భారతదేశంలో ప్రభుత్వ రంగం గురించి పరిశీలించినట్లయితే ప్రధానంగా భారతదేశంలో భారత మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీల కాలంలో ప్రభుత్వ విస్తరణకు ఎక్కువగా ప్రభుత్వం రంగం విస్తరించిందని చెప్పవచ్చు. ఇక భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల వర్గీకరణ పరిశీలించినట్లయితే భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధానంగా మూడు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. మొదటివి శాఖాపరమైన సంస్థలు, డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్, ఇవి ప్రభుత్వంలో భాగం. ఉదాహరణకు చూసినట్లయితే రైల్వేలు, తంతి, తపాలా. ఇక రెండు ప్రభుత్వ కార్పొరేషన్లు. పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి చట్టం లేదా శాసనం ద్వారా ఏర్పరిచేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ కార్పొరేషన్లు, పబ్లిక్ కార్పొరేషన్స్ అని పిలుస్తాము. ఉదాహరణకు ఎల్ఐసి, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎస్టీసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ లాంటి సంస్థలను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీస్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అని పిలుస్తాము. ఇవి ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడేటటువంటి కంపెనీలు. ఉదాహరణకు హిందుస్థాన్ మిషన్ టూల్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇట్లాంటివి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇట్లాంటివన్నీ మనం సారీ కంపెనీ లిమిటెడ్ మొదలైన వాటిని మనం ప్రభుత్వ కంపెనీలుగా చెప్పవచ్చు. ఇక భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల విస్తరణను పరిశీలించినట్లయితే 1951 నాటికి కేవలం ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 5గా ఉండేది. మొత్తం పెట్టుబడి ఆ 5 సంస్థల్లో మొత్తం పెట్టుబడి 29 కోట్లుగా ఉండేది. ఇది కాలక్రమేణా పెరుగుతూ 1979 నాటికి 169 సంస్థలకు, వాటిలో పెట్టుబడి 15,534 కోట్లకు పెరగడం జరిగింది. ఇలా పరిశీలిస్తూ పోయినప్పుడు మనకు 2005 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 237గా ఉంది. ఇక వాటిలో పెట్టుబడి పరిశీలించినట్లయితే 357,849 కోట్లుగా ఉంది. ఇక భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడిని పరిశీలించినట్లయితే ప్రధానంగా నిర్మాణ రంగ సంస్థలలో మొత్తం పెట్టుబడి 6,155 కోట్లు పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం పెట్టుబడుల్లో ఇది 1.8%. ఇక తర్వాత ఉత్పత్తి విక్రయ సంస్థలు, ప్రధానంగా పెట్రోలియం కంపెనీలు అయితేనేమి, తర్వాత ఇనుము ఉక్కు కర్మాగారాలు అయితేనేమి, సిమెంట్ ఫ్యాక్టరీలు లాంటివి అయితేనేమి, ఇట్లాంటి వాటిలలో మొత్తం 213,392 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇది 61.1%, మొత్తం పెట్టుబడులు 61.1%గా ఉంది. ఇక సేవలను అందించేటటువంటి సంస్థలు, ఎల్ఐసి లాంటి సంస్థలు, ఎఫ్సిఐ లాంటి సంస్థలలో మొత్తం పెట్టుబడి 129,662 కోట్లు. ఇది మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడి 37.1%గా ఉంది. అంటే
మొత్తం మీద ఉత్పత్తి సంస్థలలో సేవలు అందించే సంస్థల్లో భారత ప్రభుత్వం దాదాపుగా 98% పెట్టుబడి పెట్టి వీటిని స్థాపించడం జరిగింది. అయితే ఇక ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించినటువంటి పరిస్థితుల వల్ల అయితేనేమి 1970 మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ప్రధానమంత్రి నూతన ఆర్థిక సంస్కరణలు ఆ దేశంలో ప్రవేశపెట్టింది. అక్కడ మొట్టమొదటిసారిగా పెట్టుబడుల ఉపసంహరణకు బీజం పడింది. తరువాత కాలంలో భారతదేశంలో 1985 నుంచి మన దేశంలో కూడా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇక ఈ పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టిన పెట్టుబడిని ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు విక్రయించడాన్ని మనం పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. అంటే ప్రభుత్వం చేసినటువంటి పెట్టుబడిని తిరిగి వెనక్కి తీసుకోవడాన్ని లేదా ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకొని దాన్ని మనం పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. ఇలా పెట్టుబడుల ఉపసంహరణకు ప్రధాన కారణాలు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పాటు అన్ని దేశాల్లో ప్రభుత్వ వ్యయం క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ క్రమంగా పెరగడమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే లాభాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. తర్వాత వీటి యొక్క వృద్ధి రేటు లేదా వీటి యొక్క అభివృద్ధి చాలా నిదానంగా కొనసాగుతుంటాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రాజకీయ జోక్యం కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి నిర్లక్ష్యం పెరగడం కూడా మనం గమనించవచ్చు. ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయమని రాజకీయ నాయకుల మీద ఒత్తిడి క్రమంగా పెరుగుతూ ఉంది. ఇందువలన కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతూ ఉంది. భారతదేశంలో కూడా ఈ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూ ఉంది. ఇక భారతదేశంలో పెట్టుబడుల ఉపసంహరణ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి భారతదేశంలో కమిటీలు వేయబడ్డాయి. 1992 రంగరాజన్ కమిటీ నియమించబడింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో 49% వరకు ప్రభుత్వ వాటాను తగ్గించుకోవచ్చని ఈ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఇక 1996 జీవి రామకృష్ణ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జీవి రామకృష్ణ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను వ్యూహాత్మక సంస్థలని వ్యూహాత్మకం కాని సంస్థలని చేయడం జరిగింది. వ్యూహాత్మకం కాని రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ తక్కువగా చేయాలని, వ్యూహాత్మకం కాని సంస్థల రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణ ఎక్కువగా చేయాలని ఈయన సిఫార్సు చేయడం జరిగింది. తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జీవి రామకృష్ణ నన్ను మొదటిసారిగా కమిషనర్గా నియమించడం జరిగింది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ, ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది ప్రైవేటీకరణలో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు కానీ పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ విక్రయించడాన్ని మనం పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వాటిని స్థాపించింది, ఆ పెట్టుబడిని దాంట్లో వాటాలను ప్రైవేటు రంగ సంస్థలకు లేదా వ్యక్తులకు పాక్షికంగా అమ్మవచ్చు లేదా పూర్తిగా అమ్మవచ్చు, ఇలా అమ్మడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. మరి ఈ పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశాలను పరిశీలించినట్లయితే ప్రాధాన్యత రంగాలకు వనరులను తరలించడం, అంటే ప్రాధాన్యత లేని రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టు ఉంటే దాంట్లో పెట్టుబడిని ఉపసంహరించి ప్రాధాన్యత రంగాలకు తరలించడం. తర్వాత ప్రభుత్వాలు తీవ్రమైన రుణభారం సమస్యను ఎదుర్కొంటున్నాయి, ఈ రుణభారాన్ని తగ్గించడము, పారిశ్రామిక నష్ట భయాలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడము, ఇక ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం కల్పించడం. దేశం ఆర్థికాభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ రంగంతో మాత్రమే అయ్యే పని కాదు, అందువల్ల ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం కల్పించడం, ప్రభుత్వ వ్యయానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, అదేవిధంగా విద్య వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం, ఆ పెట్టుబడుల ఉపసంహరణతో లభించినటువంటి నిధులతోటి అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధిపరచడం, తద్వారా తొందరగా ఆర్థికాభివృద్ధిని సాధించడం, అదేవిధంగా పెట్టుబడుల ఉపసంహరణ చేసే క్రమంలో శ్రామికుల హక్కులను కాపాడటం కూడా ఈ పెట్టుబడుల ఉపసంహరణ యొక్క ఉద్దేశాలు.
భారతదేశంలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వ చర్యలను పరిశీలించినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలను కీలక సంస్థలు కీలకం కాని సంస్థలుగా విభజించడం జరిగింది. కీలకం కాని సంస్థల్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను కొనడానికి ప్రజలను ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను మొదట 49%, తర్వాత 51%, తర్వాత 76%, తర్వాత అట్లా క్రమక్రమంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసేటప్పుడు శ్రామికులకు రక్షణ కల్పించడానికి రక్షణ నిధిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా పెట్టుబడుల ఉపసంహరణ ఏ విధంగా చేయాలనో చేయుటకు పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో తీవ్రమైన నష్టాల్లో కూరుకొని పోయి ఉన్నటువంటి సంస్థలను ఏవైతే పునరుద్ధరించడానికి వీల్లేవో అలాంటి తీవ్రమైన నష్టాల్లో కూరుకొని పునరుద్ధరించడానికి వీల్లేని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలి అని నిర్ణయించడం జరిగింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే నిధులను ప్రధానమైనటువంటి సాంఘిక రంగాలకు తరలించడం, ఇలాంటి చర్యలు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో సాధారణంగా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎంత సమీకరించాలో లక్ష్యాలను నిర్ణయించుకుంటుంది. 1991-92 సంవత్సరంలో 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 3,037.74 కోట్లను సమీకరించడం జరిగింది. ఈ టేబుల్లో వివిధ సంవత్సరాలలో పరిశీలించినట్లయితే కొన్ని సంవత్సరాల్లో బడ్జెట్ లక్ష్యం కంటే ఎక్కువగాను, కొన్ని సంవత్సరాల్లో బడ్జెట్ లక్ష్యం కంటే తక్కువగాను, కొన్ని సంవత్సరాల్లో బడ్జెట్ లక్ష్యంలో ఏమాత్రము లక్ష్యాన్ని చేరుకోలేకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ విధంగా మనకు 2020-21 బడ్జెట్లో 125,000 కోట్ల రూపాయలను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికీ 16,687.63 కోట్లను సమీకరించడం జరిగింది. మొత్తం పైన భారతదేశం 1991-92 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2020-21 వరకు 388.43 కోట్ల రూపాయలను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం సమీకరించడం జరిగింది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తే లభించే ప్రయోజనాలు ఏంటంటే ప్రైవేట్ రంగానికి అవకాశాలను కల్పించవచ్చు, ప్రభుత్వ వ్యయానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి వీలు కలుగుతుంది, ఆ నిధులతోటి విద్యా వైద్య సౌకర్యాలను మెరుగుపరచడానికి సాధ్యమవుతుంది, అదేవిధంగా వ్యవస్థాపన సౌకర్యాలను మెరుగుపరచవచ్చు, ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించడం వలన ఉద్యోగిత పెరుగుతుంది, జాతీయ ఆదాయం తలసరి ఆదాయాలు కూడా పెరుగుతాయి, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి సంస్థలను నిర్వహణ బాధ్యతను మార్చినప్పుడు సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ రంగ సంస్థల్లో జవాబుదారీతనం ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఫలితం కూడా ఎక్కువ ఉంటుంది, ప్రైవేటు సంస్థలు ఎక్కువ వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాయి, ప్రైవేట్ రంగంలో రాజకీయ జోక్యం లంచగొండితనం చాలా తక్కువగా ఉంటాయి, ప్రైవేట్ రంగ సంస్థల లాభార్జన ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాయి కాబట్టి వాటి యొక్క మూలధన నిర్వహణ సమర్థవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు రెండు ఉన్నప్పుడు వాటి మధ్య పోటీతత్వం పెరిగి అందువలన ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయాలు పెరుగుతాయి. ఇక తర్వాత పెట్టుబడుల ఉపసంహరణపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా దీంట్లో విధానపరమైన లోపాలు అనేకం ఉండటాన్ని మనం గమనించవచ్చు. పెట్టుబడుల ఉపసంహరణలో చూపిన లక్ష్యాలు వేరు, వాస్తవ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి తీరు వేరు, కాబట్టి విధానపరమైన లోపాలు ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోదగ్గవి. అయితే పెట్టుబడుల ఉపసంహరణకు ప్రధాన కారణం ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయని ప్రభుత్వం వాదించడం. అయితే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లో కేవలం 3% పరిశ్రమలు మాత్రమే లేదా 3% సంస్థలు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి, 97% సంస్థలు లాభాల్లో ఉన్నాయి. అయినప్పటికీ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా పెట్టుబడుల ఉపసంహరణ చేయడం జరుగుతుంది, జరగటాన్ని తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది.
ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ చేయడం ద్వారా ప్రైవేటు ఏకస్వామ్యాలు ఏర్పడతాయి. ఇవి వినియోగదారులను తీవ్ర నష్టం కలిగిస్తాయి. పెట్టుబడుల ఉపసంహరణలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే క్రమంలో తీవ్రమైనటువంటి అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేటప్పుడు వాటి విలువలను నిర్ణయించడంలో కూడా తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఇక వనరుల దుర్వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా మంచి వనరులను కూడా చాలా తక్కువ ధరలకు లేదా చాలా తక్కువ విలువ గట్టి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం జరుగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగం క్రమంగా తగ్గిపోయి ప్రైవేటు రంగం పెరుగుతూ ఉంటుంది. అందువలన శ్రామిక దోపిడీ జరగడానికి కూడా అవకాశం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గిపోయే కొద్దీ ప్రభుత్వ ఆదాయం కూడా క్రమంగా తగ్గుతుంది. ప్రభుత్వ ఆదాయం తగ్గే కొద్దీ ప్రభుత్వ వ్యయాన్ని వ్యయంలో తగ్గుదల లేనప్పుడు ప్రభుత్వాలు ప్రజలపై ఎక్కువగా పనుల భారం మోపవలసి వస్తుంది. అలాంటప్పుడు ప్రజలపై ఎక్కువ భారం పడే ప్రమాదం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వాల యొక్క ఆర్థిక స్తోమత, ఆర్థిక శక్తి తగ్గుతుంది. అందువలన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి ఎక్కువగా నిధులు ఖర్చు చేయలేవు. దానివల్ల ప్రజా సంక్షేమం కూడా తగ్గుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలు లేదా కార్పొరేట్ సంస్థలు చేజిక్కించుకోవడం వలన వారు అనతి కాలంలోనే అత్యంత ధనవంతులు అవుతున్నారు. అందువలన ఆదాయ అసమానతలు కూడా క్రమంగా పెరుగుతాయి. అంతేకాకుండా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రాంతీయ అసమానతలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఇవి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్.